హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ ఫేమస్ ఆంటీ ఉంది కదండి, శ్రీ కుమారి ఆంటీ. సో ఆ కుమార్ ఆంటీ వీడియో చూద్దామండి, ఎంత ఫేమస్ అయిందో, ఎంత వైరల్ అయిందో. నీది మొత్తం 1000 రూపాయలు అయింది. సో ఆ వీడియో చూద్దామండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు మొత్తం 1000 అయింది. 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. హలో గాయ్స్, నేనైతే రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళానండి. యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది, ఆంటీ దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ జనాలు అయితే ఆంటీ రాలేదండి, ఇంకా ఆంటీ రాకుండానే వెయిట్ చేస్తున్నారు. ఆంటీ ఎప్పుడు వస్తుందని ఒక్కసారికి అయితే ఆవిడ అయితే వ్యాన్ నుంచి అయితే దిగిందండి. ఆవిడ వ్యాన్ నుంచి డోర్ తీసుకుని దిగింది లేదో ఏదో పెద్ద సెలబ్రిటీ వస్తే ఏ లెవెల్ హరాబ్ ఉంటుంది, ఆ లెవెల్ అయితే ఇక్కడ అయితే నిజంగా అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే పెట్టుకోవాలండి. జనాలు అయితే అంత మంది ఉన్నారు, ఒకళ్ళు అయితే సెల్ఫీ దిగుతున్నారు, ఒకళ్ళు అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒకళ్ళు అయితే మైక్ ఇచ్చి మరి మాట్లాడిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదండి, జనం అయితే ఏ లెవెల్ ఉన్నారో మొత్తం చుట్టూ మూపిరండి. ఆవిడ వచ్చి రాగానే అక్కడ వచ్చి అక్కడ పెట్టే సామాన్లు కూడా అయితే ఏమి దింపలేదండి. ఆవిడ జస్ట్ అలా లోపలికి వచ్చిందంటే మొత్తం పక్కన ఉన్న షాపుల దగ్గర ఉన్న జనాలు అందరూ షాప్ దగ్గరికి అయితే వచ్చేసారండి. వెంటనే యూట్యూబ్ లో అందరు తెగక పడుతున్నారుగా, అందరు యూట్యూబ్ లో తినేవాళ్ళు కంటే యూట్యూబ్ వీడియోలు చూసుకునే వాళ్ళు సెల్ఫీలు దిగేవాళ్ళు ఎక్కువ ఉన్నారుగా. మరి అయింది ఫేమస్ గా ఆంటీ కుమారి ఆంటీ. అబ్బాబ్బా, ఏం క్రౌడ్ రా నాయన, ఏం క్రౌడ్. ఒకసారి మీరు అయితే చూడొచ్చండి, పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని అయితే వీడియోలు చేస్తారండి, వైర్లెస్ మైక్ కనెక్ట్ చేసి. అసలు మనం వీడియోలో చూసాం కదండి, 2 లెవెల్ లక్షణం ఇది మొత్తం 1000 అయిందని. అలా నిజంగా ఇక్కడ రేట్లు అంత హైలో ఉన్నాయో లేదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ షాప్ అడ్రస్ వచ్చింది హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఐటీసీ కోహినూర్ అనే పెద్ద కంపెనీ ఉంటది కదండి, దాని చిన్న షాప్ ఉంటదండి. ఇక్కడ ఇటువంటి ఫుడ్స్ అయితే చాలానే ఉన్నాయండి రోడ్ సైడ్ అయితే, కానీ ఈ వీడియో కొన్నంత హైప్ అయితే ఎవ్వరికీ లేదు. నాకు ఇక్కడ ఫుడ్ దొరకడం అయితే చాలా సేపు అయితే నుంచునండి, దగ్గర దగ్గర ఒక 25 మినిట్స్ నుంచున్న తర్వాత. నేనైతే ఆల్మిక్స్ ప్లస్ మటన్ కర్రీ అయితే తీసుకున్నాండి, దీని కాస్ట్ వచ్చి 200 రూపాయలు అయితే తీసుకున్నారు. ఒకసారి మీరు ప్లేట్ చూడొచ్చండి, దీంట్లో మొత్తం 5 రకాల రైస్ అయితే వేసారండి, పులిహార, ఫ్రైడ్ రైస్, బగారా రైస్, బిర్యానీ, వేరేది ఏదో వేసారు. అవన్నీ కూడా ఒక్కొక్క గరిట వేసారండి, 2 గరిట కూడా వేయలేదు, జస్ట్ చిన్న గరిటతో అవన్నీ కొంచెం కొంచెం వేసి మటన్ కర్రీ అయితే వేసారు. ఇది టేస్ట్ అయితే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుందండి, మటన్ కర్రీ కూడా అద్దరిపోయింది నిజంగా టేస్ట్ అయితే. ఇప్పుడు మనం తిన్న ఈ భోజనానికి 200 రూపాయలు అంటే వర్త్ కాదు, మీరే కామెంట్ చేయండి కింద. ఇక్కడ నాకు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, ఈవిడ షాప్ హైప్ అయిన తర్వాత అంటే పక్కన ఉన్న ఒక 9-10 షాపులకి అయితే అసలు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదంటే జనం. ఇప్పుడు షాప్ ఎంత ఫేమస్, ఎంత జనం కూడా తగ్గించి తీసుకొచ్చారు చాలా మంది అయితే, కాకపోతే పెంచింది తప్ప రేట్లు అయితే తగ్గించలేదంట. ఒకసారి అయితే మీరే చూడండి, పక్కన ఎన్ని షాపులు అయితే ఖాళీగా ఉన్నాయో రేట్లు కూడా తక్కువ ఆవిడ దగ్గరతో పోల్చుకుంటే. కాకపోతే ఇక్కడికి అయితే ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదంటే ఒకసారి చూస్తారు కదా ఎన్ని ఉన్నాయో షాపులు ఇక్కడ. అక్కడ నాకు చాలా మంది చెప్పిన ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈవిడ అయితే హైప్ చేశారు భయ్య, హైప్ చేయడం వల్ల ఈవిడైతే రేట్లు విపరీతంగా పెంచేసిందని చెప్పారండి. అక్కడ ఒక్కళ్ళని అంత ఫేమస్ చేయడం వల్ల ఎంత మంది షాపులు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయండి. చాలా మంది అయితే ఫుడ్ బిజినెస్ మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ. అక్కడికి వెళ్ళే వాళ్ళని అయితే నేను ఎవరిని వద్దని చెప్పనండి, కాకపోతే ఒకసారి రేట్లు కంపారిజన్ చేసుకోండి పక్కన ఉన్న వాళ్ళకి. ఇక్కడికే అంత ఫేమ్ వచ్చి అంత జనం ఇల్లు అంత ఆదరిస్తున్నప్పుడు వీడు రేట్లు తగ్గించి అమ్మచ్చండి, కాకపోతే రేట్లు అయితే ఏం తగ్గించలేదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు నాకు. మీరైతే ఒకసారి లేకపోతే 2 సార్లు తింటారండి, అంత రేటు పెట్టి రోజు తినాలంటే కష్టమే కదండి. ఒకసారి పక్కన ఉన్న ఫుడ్ బిజినెస్ చూడండి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పిన విషయం ఏంటంటే, వీడికి అయితే నెలకు 4 లక్షలు సంపాదన చెప్పారండి. మరి అది నిజమో కాదు మనకు తెలియదు, కానీ రేట్లు అయితే వీడైతే ఎక్కువ తీసుకుంటుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఒక లైక్ చేయండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. మీది మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. భలే ఉందిగా.